కులాంతర వివాహం ఆమెను వెంటాడింది. ఇందుకు ఆస్తి వివాదం తోడు కావటంతో మరింత విషాన్ని చిమ్మింది. ఫలితం అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలతో పాటు ఆమెను కూడా బలి తీసుకుంది. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో సంచలనం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. ఇంతకీ ఇంతటి ఘాతుగానికి తెగబడింది ఎవరు? పోలీసు విచారణలో ఏం తేలింది? అనంతపురం జిల్లా పామిడి మండలం కొత్తపల్లికి చెందిన హరికృష్ణ, గార్లదిన్నెకు చెందిన నల్లప్ప స్నేహితులు. నల్లప్ప తరచూ హరికృష్ణ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ సమయంలో హరి పెదనాన్న కూతురైన మీనాక్షితో నల్లప్పకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఈ ఇద్దరు 4 ఏళ్ల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నల్లప్ప, మీనాక్షి గార్లదిన్నెలో ఉండేవాళ్లు. వీళ్లకు 3 ఏళ్ల హితేష్, 8 నెలల వయసున్న కీర్తి అనే పిల్లలున్నారు. మీనాక్షి, నల్లప్ప కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు హరికృష్ణ. బంధువులంతా కలిసి నీ వల్లే ఇలా జరిగిందని అతన్ని ఆడిపోసుకోసాగారు. ఎందుకంటే నల్లప్ప హరికృష్ణ స్నేహితుడు కావడంతో ఈ మాట పదే పదే అనేవాళ్లు. ఈ గొడవ ఇలా సాగుతుండగా మీనాక్షి తండ్రి నుంచి కొంత పొలం కొన్నాడు హరికృష్ణ తండ్రి. ఈ భూమి రిజిస్టర్ కావాలంటే మీనాక్షి సంతకం తప్పనిసరి. ఇందుకు మీనాక్షి ససేమి రాంది. ఇప్పటికే కులాంతర చిచ్చు అతన్ని తీవ్రంగా బాధ పెట్టసాగింది. దానికి తోడు ఈ భూ వివాదం కూడా తోడు కావడంతో తన చెల్లెలిపై కోపం తారాస్థాయికి చేరింది. దీంతో మీనాక్షిపై కక్ష పెంచుకున్నాడు హరికృష్ణ. ఇటు కుటుంబ గౌరవం పోవటమే కాదు, అటు ఆస్తికి అడ్డు తగులుతుండటంతో చెల్లెల్ని చంపేయాలనుకున్నాడు హరికృష్ణ. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఆనాటి నుంచి అదునుకోసం ఎదురుచూస్తూ వచ్చాడు. డిసెంబర్ 19 చెల్లెలి చావు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఆమె ఉండే గార్లదిన్నెకు బైక్పై చేరుకున్నాడు. అప్పటికే మందు కొట్టిన హరికృష్ణ వచ్చి రావటమే మీనాక్షిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అంతేకాదు, అభంశుభం ఎరుగని ఆమె పిల్లలిద్దరినీ నరికి చంపాడు. దీంతో మీనాక్షితో సహా ఆమె పిల్లలు కూడా అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచారు. ఈ దారుణ వార్త తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఆ సంతకం పెట్టడానికి నిరాకరించినందుకు కారణం చేత, ఈ 2 కారణాల చేత ఆమెను చంపాలని చెప్పేసి నిందితుడు హరి మరియు హరి యొక్క ఫాదర్ సుంకన్న మరియు వాళ్ళ మేనమామ కొడుకులైనటువంటి నాగేంద్ర, నాగరాజు, పెద సుంకన్న వీరంతా కూడా కుట్ర పన్ని హరి ద్వారా ఈ యొక్క హత్య చేపించడం జరిగింది. అదేవిధంగా హత్య అనంతరం కూడా ఈ మిగతా 4 ముద్దాయిలు కూడా అతనికి సహకరించడం జరిగింది. ఎస్పీ ఆదేశాలు అందుకున్న గార్లదిన్నె పోలీసులు నిందితుడు హరికృష్ణ, అతన్ని రెచ్చగొట్టి ఆశ్రయమిచ్చిన 4 బంధువులను అరెస్టు చేశారు. వీళ్ల నుంచి ఒక వేట కొడవలి, 2-చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కులాంతర వివాహానికి ఆస్తి గొడవ కూడా కలవడంతో ఇది పరిస్థితి. దీంతో ఇది పరువు ఆస్తి హత్యల కలయికగా మారింది.